రాజమౌళి కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట కానీ గొప్ప దర్శకుడు అనగలమా అంటే ఖచ్చితంగా అనలేం ఆయన ఎప్పుడూ గొప్ప కథలు చెప్పలేదు ఇంకా చెబితే రాజమౌళి సినిమాల్లో కథల కంటే కథన మాయలే ఎక్కువగా ఉంటాయి అవన్నీ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ చుట్టూ అల్లుకున్నవే తప్ప ఒరిజినాలిటీ అస్సలు కనిపించదు అయినా తన టార్గెట్ను చేరుకోవడంలో ఎప్పుడు సక్సెస్ అవుతున్నాడు కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని సందేహం లేకుండా అనొచ్చు కానీ ఆ సక్సెస్ ఫార్ములా ట్రిపుల్ ఆర్లో మిస్ అయిందనేది వాస్తవం ఇంకా చెబితే బాహుబలితో ఓ చందమామ కథను చెప్పిన రాజమౌళి ఈసారి ఫిక్షన్ స్టోరీతో ఫ్యాక్ట్స్ను చంపేశాడు పోని తన స్టైల్లో ఎమోషన్స్ను పండించాడా అంటే అది కేవలం సన్నివేశాలుగా ఉందే తప్ప బలమైన థ్రెడ్ కనిపించదు అందుకే గ్రేట్ డైరెక్టర్ అనేది ఖచ్చితంగా రాజమౌళికి సరిపోయే పదం కాదు అందుకు చాలా ఉదాహరణలే చెప్పచ్చు కానీ చివరగా వచ్చిన రెండు సినిమాల్లోని అంశాలనే చూద్దాం బాహుబలి నిస్సందేహంగా టెక్నికల్గా మన సినిమా స్థాయిని పెంచింది కానీ అందులో రాజమౌళి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి అనేది ఒప్పుకొని తీరాల్సిందే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే లాక్తో సెకండ్ పార్ట్కు లీడ్ తీసుకున్నాడు అయితే ఈసారి ఫస్ట్ పార్ట్లా మిస్టేక్స్ చేయలేదు తన నుంచి ఏం ఆశిస్తారో అన్ని అంశాలు ఉన్నాయి ప్రధానంగా బాహుబలి టూలో అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి హృదయాలను బరువెక్కించే సన్నివేశాలున్నాయి ఓ కమర్షియల్ కథకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నాడు అనుష్కతో ప్రేమ కథ అద్భుతమైన గ్రాఫిక్స్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్లు బలమైన విలనిజం తనను పెంచిన తల్లే వెళ్ళగొట్టేంతటి స్క్రీన్ప్లే మంచి పాటలు వాటి చిత్రీకరణ వీటికి మించి ప్రభాస్ను చంపేసి కట్టప్ప తిరుగుబాటు ఇలా అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అందుకే రెండో భాగం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ కొల్లగొట్టింది దేశవ్యాప్తంగా అతనికి తిరుగులేని క్రేజ్ వచ్చింది సెకండ్ పార్ట్ తర్వాతే అనేది కాదనలేని వాస్తవం అలాంటి సినిమా చేసిన రాజమౌళి ఈసారి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనౌన్స్ చేస్తే దాన్ని మించి ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని మించడం అటుంచితే అసలు ఇలా ఉందేంటి అనిపించే సినిమాతో వచ్చారు కమర్షియల్ డే అయినా ఇది బలమైన కథ కాదు అసలు అతను ఎంచుకున్న ఇద్దరు చారిత్రక వ్యక్తులను పోలిన వ్యక్తుల కలయకే సినిమా కోసం అన్నట్టుగా కృతకంగా ఉంది కలిసిన తర్వాత కమర్షియల్ ఎలిమెంట్గానే ఇంటర్వెల్ ఫైట్ కనిపిస్తుంది ఎక్కడో ఆదిలాబాద్ అడవల నుంచి కిడ్నాప్ చేయబడిన పాప కోసం ఎన్టీఆర్ ఎందుకు అంత తాపత్రయ పడటం అనే పాయింట్కు అసలు ఒక్క సీన్ కూడా లేదు పైగా ఢిల్లీ పరిసరాల్లో జంతువులను పట్టుకొని అంత పెద్ద నగరంలో ఎవరికీ తెలియకుండా ఓ ఇంట్లో దాచడం హాస్యాస్పదం దాచడం ఓకే కనీసం ఆ ఇంటి వరకు ఎలా తెచ్చారు అనేది పూర్తిగా విస్మరించారు ఇక సెకండ్ హాఫ్ మరీ దారుణం పూర్తిగా రాజమౌళి మార్క్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి కొమరం భీముడో పాట తప్ప ఆకట్టుకున్నదేం లేదు హీరోలిద్దరూ ఒకరిని ఒకరు కాపాడుకోవడానికి సగం సినిమా సర్దేశారు బాహుబలి టూలో ప్రభాస్కు బలమైన విలన్ ఉంటాడు అత్యంత శక్తివంతుడైన రాజును సామాన్యుడిగా ఎదుర్కోవలసి ఉంటుంది అందుకు ఎంచుకున్న ఎత్తులన్నీ కథానుగుణంగా కుదిరాయి ట్రిపుల్ ఆర్లోనూ అత్యంత బలమైన విలన్ ఉన్నాడు కానీ అతన్ని బలహీనం చేశాడు రాజమౌళి నాటి బ్రిటిష్ ప్రభుత్వం సాగించిన ఎన్నో దురాఘతాలు అనేక సినిమాల్లోనే చూసాం అయినా రాజమౌళి మాత్రం తన హీరోలిద్దరికీ పెద్దగా అవరోధాలు పెట్టలేదు చిన్న బాణం పుల్లలతో వందల మందిని చంపించడం అనే క్లైమాక్స్ ఎపిసోడ్ ఆసంతం చిన్నపిల్లల కార్టూన్ ఛానల్స్ లో కనిపించే ఎపిసోడ్లా ఉంది అందుకే ఈ సినిమా అత్యంత కష్టంగా వెయ్యి కోట్ల వరకు వచ్చింది ఎవరెన్ని చెప్పినా ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి రాజమౌళి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇద్దరు హీరోల థ్రెడ్ను కూడా బలంగా కలపలేదు నాటు సాంగ్లో డ్యాన్స్ కొమురం భీముడో పాటలో ఎమోషన్ తప్ప మిగతా పాటలేవి ఆకట్టుకోలేదు సెకండ్ హాఫ్లో నేపథ్య సంగీతం పూర్తిగా మైనస్గా మారింది కానీ బాహుబలి టూ విషయంలో ఇలాంటి మిస్టేక్స్ లేవు మొత్తంగా కథకు లింక్ అయిన సన్నివేశాలుంటేనే అది మంచి సినిమా అనిపించుకుంటుంది కేవలం ఆయా పాత్రల ఎమోషన్స్కు మాత్రమే పరిమితమైన ఎలివేషన్స్ ఉంటే మంచి సినిమా అనిపించుకోదు సో బాహుబలి టూ వరకు పైకి సాగిన రాజమౌళి గ్రాఫ్ త్రిపుల్ ఆర్ తిరోగమనంలోకి వెళ్ళింది మరి ఇది ఇంకా వెనక్కి వెళ్తుందా మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి వస్తుందా అనేది ఓ పదేళ్లలోపు వచ్చే మహేష్ బాబు సినిమాతో తెలుస్తుంది హాయ్ దిస్ ఇస్ త్రిగున్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు సెవెంటీ ఎంఎం అదిగో ఆ గంట కొట్టే ఆన్ హాయ్ గాయస్ దిస్ ఇస్ నానా గంగూలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ఎంఎం